दोपड़ी की ब्रह्मरथम पड़ते मैं फ्रेंड पालमूरु रंगारेड्डी मोदी अड्डुकुंटुन्नाडा కొంచెమైనా సిగ్గు శరముని మాట్లాడే మాటలేనా మీరు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ మరి ఇవన్నీ ప్రాజెక్టులు కూడా మరి మీరు కట్టలేరు కదా ఒప్పుకుంటారా ఇప్పుడైనా మరి పాలమూరు రంగారెడ్డి మరి మూడేళ్లలో పూర్తి చేస్తాను కాపలా కుక్కలాగా ఉంటాను కుర్చీ వేసుకొని కూర్చుంటాను 8.5 సంవత్సరాలైంది ఇప్పటిదాకా నీ యొక్క వైఫల్యాలతోన నీ యొక్క అసమర్థతతోన నువ్వు పూర్తి చేయలేక కాలేశం ఎట్ల పూర్తయిందని చెప్తున్నావు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు కాలేదని చెప్తున్నావు కాలేశం పూర్తయిపోయింది నీళ్ళు ఇచ్చేసినా అని చెప్తివి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నావు పచ్చి జూటాకోరివి నువ్వు పచ్చి జూటాకోర కాకపోతే నువ్వు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా కొంచెమైనా నీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా మాట చెప్పడానికి నువ్వు ఇచ్చినావా కోటి ఎకరాలకు నీళ్ళు ఎన్ని జూటా మాటలతో ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తావు ఇంకా నీ పాట ఈ యొక్క మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు అనేటటువంటి నమ్మకం నీకు ఇంకా ఉందా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేరోనే కదా ఇంత అక్కసి వెళ్ళగక్కుతున్నావు తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయినానే కదా నువ్వు ఇంత అక్కసి వెళ్ళగక్కుతున్నావు నువ్వు ఎన్ని జూటా కూతలు కూసినా ఎన్ని మోసం చేసి చూసినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేనే కదా ఈ అబద్ధాలు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు కరెంటు 24 గంటలు ఇస్తున్నావారా నా ఎంబర్ ఏడా ఇస్తున్నావో చూపిద్దురా రా పోదాంతా మామనాడు జిల్లాకే పోదాంతా 24 గంటల కరెంట్ ఏడొస్తుందో చూపిద్దురా మామనాడు టౌన్కి పక్కన ఉన్న గ్రామాలకే పోదాంతా రైతులకు ఎక్కడ ఇస్తున్నావు నువ్వు చూపిద్దురా కరెంటు ఇంకా ఎన్ని జూటా కూతలు కూస్తావు ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడతావు తెలంగాణ కాళేశ్వరం ఏడుంది కాళేశ్వరం ఎక్కడుంది కాళేశ్వరం ఎక్కడున్నాయి కాళేశ్వరం నీళ్లు ఎడ ఉంది కోటి ఎకరాల మాగాణి పచ్చి మోసగాళ్ళు మీరు మీ కుటుంబాన్ని బంగారమయం చేసుకున్నారు తెలంగాణ ప్రజలకు ఏమైనా దక్కినా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకేమో మీరు ఇచ్చింది అప్పులు మీరేమో లక్షల కోట్లు ఎరికేసుకున్నారు అప్పులేమో తెలంగాణ ప్రజలకు మిగిలి పెట్టిండ్రు మీరేమో ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేసుకుంటూ ప్రాజెక్టులనేమో కొట్టుకుపోయేలాగా కట్టిండ్రు లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరం నీలపాలైపోయింది రేపు దీని అప్పు ఎవడు కట్టాలి కేసీఆరే కట్టాలి కేసీఆరే కట్ట నువ్వు బొక్కల దాచుకుంటే కూడా బయటికి గుంజుకొచ్చి నీతోనే అప్పు కట్టారు తెలంగాణ ప్రజలు ఎవరి కోసం చేసిన అప్పు నీ కమిషన్ల కోసం చేసిన అప్పు తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందా నువ్వు కట్టిన కాళేశ్వరంతోనా తెలంగాణ ప్రజలకేమో అప్పులపాలు చేసి నువ్వేమో లక్షల కోట్లు కమిషన్లు మింగి తరతరాలు తిన్నా తరగకున్నటువంటి ఆస్తులు జమ చేసుకొని ఇంకా అబద్ధ కూతలు కూస్తున్నాడు నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది ఇంకా 25 ఏళ్లలో మనం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ఒక విజన్తోన నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో ముందుకు పోతా ఉంటే కేవలం మీ కాళ్ళు మీరు బాగుంటే చాలు తెలంగాణ దాచుకుందాం ప్రాజెక్టులు పేర్లు చెప్పి లక్షల కోట్ల అప్పులు తెద్దాం రే పొద్దున అప్పు ఎవడైనా ఎవరిని ఎత్తినైనా మిగిలని తెలంగాణ ప్రజలు ఏ అప్పులన్నా కట్టుకొని ఏమైనా కానీ నేను నా కుటుంబం బాగుంటే చాలు ఉన్నంతకాలం ఇట్లే మోసం చేసుకుంటా బతుకుతా తెలంగాణ ప్రజల్ని ఇట్లే మోసగిస్తూ ఉంటా అనేటటువంటి నీలాంటోనికి నరేంద్ర మోదీ గారిని మాట్లాడేటటువంటి అర్హత ఉందా అసలు
ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీల టిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి భాగవతం పెద్ద పుస్తకం రాస్తా ఈ రోజు మీకు భారతీయ జనతా పార్టీని గాని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ దేశ ప్రధానిగా దేశమంతా కూడా గర్వపడే నాయకత్వం అందిస్తున్న నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదు దోపిడీదారులు మీ యొక్క సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టనటువంటి మీరు నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తారా మీకు పోగాలం దగ్గరికి వచ్చి విపరీత బుద్ధులు పుట్టి పదే పదే ప్రజల్ని మోసుకుంటూ బతికేస్తాం అనుకుంటున్నారు మీ కలలన్నీ పటాపంచలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు మీ తెచ్చుకుంటున్నటువంటి సర్వేల్లో మీరు తీసుకుంటున్న సర్వే రిపోర్టల్లో ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పదే పదే ఎన్ని సర్వేలు చేపించిన ప్రతి సర్వేలో అదే రిపోర్ట్ వస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్ అడ్డగోలుగా వాయితే ఊరుకుండేది లేదు ఓటు నీకేసిను తెలంగాణ ప్రజలు తెలంగాణలో అధికారం నీ చేతికి ఇచ్చిండ్రు చేతగాని ఉడవైతే దిగిపో నీకు నీకు పాలించే సమర్థత లేక అసమర్థుడవైతే దిగిపో అబద్ధపు మాటలు నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే నువ్వు తిడుతుంటే నీ క్రెడిట్ పెరుగుతుంది నీ మీద ఓట్లు సంపాదించుకుంటా అంటే అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు నిజం నీకు కూడా తెలిసినప్పటికీ కూడా ఇంకా డ్రామా ఆడుతున్నావు పాలమును రంగారెడ్డి గురించి మాట్లాడేటటువంటి అర్హత కోల్పోయినావు కేసీఆర్ నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిట్ట నిలువున ముంచింది నువ్వే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏం ఒప్పందం చేసుకొచ్చుకున్నావు ఎందుకోసం పాలమూరు రంగారెడ్డి కాలేదు అవతల సంగమేశ్వర ఎట్లా పూర్తయింది నీ ఒప్పందం కాకపోతే పాలమూరు రంగారెడ్డి ఎందుకు చేయలేకపోయినావు అవతల వాళ్ళు ఎట్లా ప్రాజెక్టులు పూర్తయినాయి మరి వారికి అడ్డం రాని కేంద్రం నీకే అడ్డం వచ్చిందా ఇవన్నీ డ్రామాలు బంద్ చేయి పాలమూరు రంగారెడ్డి చేయాలనేటువంటి సదుద్దేశం నీకు లేదు దానికి ఏనాడు కూడా నువ్వు సరైన నిధులు కేటాయించలేదు ఆ ప్రాజెక్ట్ డిపిఆర్లో కూడా అనేక అవకతవకలు చేసినవు అనేక మోసాలు చేసినవు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినవు కోర్టుల వేసింది కోర్టుల పోనీకి అవకాశం ఇచ్చింది నీవే కదా కోర్టులకు పోతే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది చూట్లు కండ్లప్పగించి చూస్తుందా కౌంటర్ లేసి ఎందుకు దానికి జవాబులు చెప్పలేకపోతా ఉంది నీ ప్రభుత్వం నీ చేతగాని తనాన్ని నీ అసమర్థతను మాటి మాటికి కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద అంటే ఇక్కడ జనాలు ఎవరు ఇంకా నువ్వు చెప్పిన మాటలు విని చెవులో పువ్వు పెడతా అంటే పెట్టుకొని ఇంకా సిద్ధంగా లేరు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో ఏ ఒప్పందం జగన్మోహన్ రెడ్డితో చేసుకున్నావో మర్చిపోయినావా పాపం జగన్మోహన్ రెడ్డితో చెట్టపాటాలు వేసుకొని తిరిగిండు ఏ ఒప్పందము లేకపోతే చెట్టపాటాలు ఎట్ట వేసుకొని తిరిగినావు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పాపం అప్పుడు ప్రగతి భవన్లో తీసుకుపోయి ఎంత రాచమర్యాదలు చేసి రెండు రాష్ట్రాలు చాలా చక్కగా ఉందాం కలిసి ఉందామని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ మరి అవతల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్ట్ ఎట్లా కట్టి నువ్వెందుకు కట్టలేదు ఈ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నువ్వు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి పేరు పెట్టలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చినటువంటి పేరు కాదు పాలమూరు రంగారెడ్డికి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే కోసం ఆ రోజే జీవో విడుదల చేసినటువంటి సమయాన్ని నీవే అనేకసార్లు చెప్పినావు మరి ఈ రోజు ఎందుకు ఆగింది ఈ రోజు ఆగడానికి కారణం ఏంది నువ్వు అమ్ముడబోయి పక్క జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అమ్ముడబోయి అవతల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే నీ చేతగాంతనం వల్ల నువ్వు ప్రాజెక్ట్ కట్టకుండా వేల కోట్లకు అమ్ముడబోయినటువంటి నీవు నరేంద్ర మోడీ గారు ఆపుతున్నానంటావా అబద్ధాలు మాట్లాడడం మానుకొని ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయి ఏ విధంగా చెప్పినావో మూడేళ్లలో పూర్తి చేస్తా అని చెప్పి ఆరేళ్ళు అవుతుంది నీ అసమర్థతను ఒప్పుకో చేతగాదు నేను కట్టలేకపోతున్నా మొత్తం ఖజానా ఖాళీ చేసినా మొత్తం అప్పులపాలు చేసినా జీతాలకి నీకు డబ్బులు లేవు పెన్షన్లకి ఇంకా డబ్బులు లేవు మునుగోడు ఎలక్షన్ కోసమే 10 లక్షల కొత్త పెన్షన్లు అనౌన్స్ చేసినా ఎట్లయితే గతంలో హుజూరాబాద్ ఎలక్షన్ కోసం దళిత బంధు ప్రకటించినో ఇప్పుడు కూడా 10 లక్షల పెన్షన్లు మునుగోడు కోసమే ప్రకటించినా అని చెప్పి ఒప్పుకో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసిన మొత్తానికి దోచుకున్న మొత్తం దోపిడీ అంతా అయిపోయింది ఇంకా జీతాలు ఇన్ని కూడా గతలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టినటువంటి మూర్ఖుడవును మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేయడమే కాక అప్పుల రాష్ట్రంగా చేసి పడేసినావు నీ అసమర్థత పాలన నీ అవినీతి పాలన నీ కుటుంబ పాలన తెలంగాణ ప్రజలు నిన్ను ఇంటికి పంపని ఇంకా సిద్ధంగా ఉన్నారు పిచ్చి ప్రేరాపణలు ఆపి పాలమూరు రంగారెడ్డి విషయంలో మరొకసారి భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అబద్ధ ఆరోపణలు చేస్తే ఊరుకుండేది లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా కుటుంబం కోసమే పుట్టినోళ్ళు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబము ప్రజలకు సంక్ష అంటే రాజకీయాలకు వచ్చి ప్రజల సేవ చేయాలని కాదు వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబానికి సేవ చేసుకోవడం రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడుతారు సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాడులు చేస్తామని అంటున్నారు టిఆర్ఎస్ అంటే మాట్లాడడానికి హక్కు కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉంది అనుకుంటున్నారా దేవుడు నోరు వరకు ఒక్కరికే ఇచ్చిన అనుకుంటున్నా ఏదైనా కూడా యాక్షన్ రియాక్షన్ లివ్ ద సేమ్ వాళ్ళు సరిగ్గా నోరు దగ్గర పెట్టుకొని ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని గౌరవంగా మాట్లాడడం నేర్చుకుని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరి రాష్ట్రంలో గౌరవంగానే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఆ గౌరవం పోగొట్టుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు ఆయనే కారణం పిచ్చి పిచ్చి ప్రలాపనలు వేగులు పేలుతుంటే చూస్తుండడానికి ఎవరు సిద్ధంగా లేరు ఆ కుర్చీ పోతుందనేటటువంటి బాధ ఎక్కువైంది కేసీఆర్ కి తన కుర్చీకి కిందకి నీళ్లు వచ్చేసినాయి ఇక ఆ కుర్చీ ఎప్పుడు కింద పడుతుందో తెలియదు ఆ కుర్చీ కింద పడిపోతుందని తెలిసినప్పటి నుంచి పిచ్చేసి అంటే ఏమంటారు పిచ్చిలేసి అరుస్తున్నట్టుకు ఉన్నది ఆయనకు ఏదో పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా అరుస్తారో అట్లా అరుస్తున్నాడు ఆయన భాష ఆయన మాట ఆయన పద్ధతి ఆయన తీరు అధికారం మీద అంత ఆపేక్ష మంచిది కాదు ప్రజలు తిరస్కరిస్తే దిగాల్సిందే ఆదరిస్తే ఎక్కాల్సిందే అల్టిమేట్గా నిర్ణయం చేసేది ప్రజలు ఎవరు అధికారంలో ఉండాలి అనేది నిర్ణయం చేసేది ప్రజలు రెండుసార్లు అధికారం ఆయన చేతికి ఇచ్చింది కదా వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిండు కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని చురగనలేకపోయిండు రెండుసార్లు ఆయన నమ్మి మాటలు నమ్మే కదా ఓట్లేసి గెలిపించిండ్రు రెండుసార్లు చేతికి అధికారం ఇచ్చిండ్రు మరి ఈరోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయింది అంటే దానికి కారణం ఆయనే కదా ప్రజల విశ్వాసాన్ని ఆయన కోల్పోయి భారతీయ జనతా పార్టీ పడి ఏడుస్తుంటే ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ పై ప్రజల విశ్వాసం పెంచుకుంటున్నప్పుడు ఆయనకు ఆ బాధ కలగాల్సిన అవసరం ఏముంది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుంటే ఆయన ఏడవాల్సిన పనే ఉంది